గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాషి తేజు బ్లాగ్స్. ఈ రోజు వచ్చి డే 6 అన్నమాట. మన సంధ్యా దీపం సిరీస్ లో డే 6 కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే టైం 5:10 అయింది. నేను అయితే స్నానం చేయొచ్చాను అని క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడైతే పూలు కోయాలి. రోజు పూలు చూపిస్తుంది ఏంటి, పూలు కోయడం మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే వీడియో మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉందంటే అండ్ ఫస్ట్ వచ్చి పూలు కోయడం అండ్ దీపం పెట్టడం అనమాట. ఈ రెండే నా ఇష్టమైనవి. అవే చూపించకపోతే ఎలా చెప్పండి. అందుకని చెప్పి ప్రతిరోజు నేను అది స్పెషల్గా చూపిస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్స్ పెట్టి ఐ లవ్ దట్ పార్ట్ గైస్. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ఉన్న పూలు ఉంటే కొనడానికి ట్రై చేయండి. మనసు రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ రోజు అయితే ఈ వ్లాగ్ని ఫుల్గా చూడండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఈరోజు ప్రసాదంగా నేను చక్కెర పెడదాం అనుకుంటున్నాను. నా డే 6 వచ్చి ఇలా స్టార్ట్ చేద్దాము. లెట్స్ వాచ్ ద ఫుల్ వీడియో గైస్. ఓకేనా? లెట్స్ స్టే ట్యూన్. సిరీస్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఈ పూలు చాలా చాలా బాగుంటాయి కదా, చూడండి ఒకసారి. అసలు ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇవి మొగ్గలు ఉదయానికల్లా అవి ఏమవుతాయంటే బాగా మీకు బాగా వస్తాయన్నమాట. మీరు ఏ ఫ్లవర్స్ పెడతారో చెప్పరా మీ ఇంట్లో? శివుడికైతే అన్ని ఇవే పెడదాం. ఓకేనా? మీరు కూడా ఇలాగే రోజు వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి దేవుడికి పెడతారా? దీపం ఎలా పెడతారు, ఏ విధంగా పెడతారు నాకు కామెంట్ చేయండి కింద. అండ్ ఈ లైటింగ్ అయితే నేను మార్చుదాము, చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర మిక్సింగ్ లైట్స్ ఉన్నాయన్నమాట, అవి పెడదాం అనుకుంటున్నాను. ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఆ వీడియోస్కైనా, కానీ దేవుడికి కూడా కొంచెం మార్చినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమంటారు, మార్చమంటారా? కామెంట్ చేయండి ఒకసారి. నేను ఫ్లవర్స్ ఎలా పెడతారంటే ఒకటే రకం ఫ్లవర్స్ కాకుండా అటు సైడ్స్ ఒక రకమైన ఫ్లవర్ అండ్ మిడిల్లో టూ వచ్చి వేరే ఫ్లవర్స్ పెడతాను. అండ్ ప్రతి పట్టం కింద ఒక ఫ్లవర్ పెడతాను అనమాట. నార్మల్గా తేజ దీపం పెట్టేటప్పుడు అయితే ఎలా పెడతాడంటే పట్టానికి ఒక పువ్వు పెడతాడనమాట. ఏదో పూలు కరువులో ఉన్నట్టు, పూలే ఇంట్లో లేనట్టు పెడతాడు. ఒక్కొక్క పువ్వు పెడతాడు, అంతకు మించి పెట్టాడు. నేనైతే డెకరేట్ చేద్దాము కింద ఫ్లవర్స్లో కానీ వాటర్ పోసి దాంట్లో కలశంలో కానీ ఇట్లా పోసి పెడదామని ఐడియాస్ వస్తాయన్నమాట నాకు. అవి చాలా బాగుంటుంది అలా పెడితే. చూసారంటే కంప్లీట్గా ఎంత క్యూట్గా ఉన్నారు కదా ప్రతి ఒక్కరూ. ప్రతి ప్రసాదం చక్కెరగా పెట్టాను, చక్కెరని ప్రసాదంగా పెట్టాను గైస్. నాకు కొంచెం బోర్డ్స్ దొరికిపోతుంటాయి, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ఏమనుకోవద్దు. అండ్ ఇప్పుడైతే దీపం పెడదాము.
మెయిన్గా ఈ దీపాలు వాడేటప్పుడు చాలా గ్రీనిష్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కరోజు మనం కడిగి పెడతాం కదా, సాయంత్రం కల్లా వచ్చేస్తాయి గాయస్ అది గ్రీన్గా. అది ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఇత్తలు అంటేనే అలాగ ఉంటుందో ఏమో నాకు తెలియదు. మీరు కూడా ఇత్తలవి వాడతారా అండ్ లేకపోతే వెండివి యూజ్ చేస్తారా కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చి రెండు ఒత్తులు యూజ్ చేస్తాను, మీరు ఎన్ని ఒత్తులు యూజ్ చేస్తారు? ఒకటి వచ్చి మిడిల్లో క్రాస్గా పెడతాను అండ్ ఒకటి వచ్చి స్ట్రైట్గా ఉంటుంది. మీరు దేవుడికి దీపం తూర్పు సైడ్ పెడతారా అండ్ అంటే వెస్ట్ పెడతారా ఈస్ట్ పెడతారా ఒకసారి చెప్పండి నాకు. నేను పెట్టే విధానం కరెక్టేనా అది కూడా ఒకసారి చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఫస్ట్, ఈరోజు బుధవారం కదా, నాకు బుధవారం ఏ దేవుడికి పెట్టుకుంటారనేది ఐడియా లేదు గైస్. మీరు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి చెప్పండి బుధవారం ఏ దేవుడికి పెట్టుకుంటారు. తెలుసుకుంటే ఈసారి నేను బుధవారం ఆ పాటే పాడతానమాట. ఏ దేవుడి పాట ఆ పాట తెలుసుకొని పాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కడ్డి హారతి ఇస్తున్నానమాట. కడ్డి హారతి ఇచ్చిన తర్వాత తులసమ్మ గోడు ఇచ్చేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేస్తాను. అప్పటికి మన సంధ్యా దీపం సిరీస్ కంప్లీట్ అవుతుంది. మధ్యలో జాను మను వచ్చి మేము ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు చాలా చాలా ఫోన్స్ పెట్టి సౌండ్స్ పెడుతూ ఉన్నారనమాట. పూజ చేసుకోవడానికి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే హారతి ఇచ్చేసాను కదా, ఇప్పుడైతే నేను నూనె బాటిల్ తీసుకోవద్దు మర్చిపోయాను అనమాట. అందుకని మళ్ళీ వెళ్ళాను, ఆ నూనె బాటిల్ అక్కడ పెట్టేశాను అంటే మను కింద పడేస్తుంది అనమాట. లేదు ఇంట్లో తీసుకువెళ్ళిపోయానంటే 10 సార్లు బయటికి లోపలికి తిరగాల్సి వస్తుంది. నాకు ఎందుకులేండి, దీపం పెట్టాలంటే ఇక్కడ పెట్టి పెట్టకలు వెళ్ళే లోపల మను వచ్చి ఇక్కడ కడ్డీ తీసేస్తుంది అనమాట. ఇదే అయిపోతుంది. మీరు కూడా తులసమ్మకి ఇలాగే ఫస్ట్ కడ్డీ హారతి ఇచ్చి తర్వాత దీపం పెడతారా లేకపోతే దీపం ఒకటే పెడతారా, ఏ విధంగా తులసమ్మని రెడీ చేస్తారో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ అన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది చేయాలనిపిస్తుందో నేను అడిగిన క్వశ్చన్స్లో మీరు దానికి కామెంట్ చేస్తే చాలన్నమాట. మీరు మనసులో ఏం కోరుకుంటారు, తులసమ్మకి అసలు ఎందుకు దీపం పెట్టాలి, ఇవన్నీ నాకు చెప్తారా కొంచెం, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీకైతే ఈరోజు నాకు నేను చూపిస్తాను నా తులసి కోట ఎలా ఉంటుందో. నేను వచ్చి ఇది నెల్లూరులో మనకి నారాయణ కాలేజ్ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మనకి చెట్లన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ తీసుకున్నాను అనమాట ఈ తులసి కోట. నాకు 450 రూపీస్ పడింది. సిమెంట్ ఉంటుంది అన్నమాట, టోటల్గా సిమెంట్ తులసి కోట. చాలా బాగుంటుంది గాయస్ ఇది. తులసి కోట చుట్టూ వచ్చి వినాయక స్వామి అండ్ ఆంజనేయ స్వామి అండ్ శివపార్వతులు ఉంటారనమాట. అండ్ ఫస్ట్ వచ్చి దీంట్లో ఒకటే మైనస్ ఏంటంటే, మెయిన్గా మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ స్లాట్ చాలా చాలా చిన్నదిగా ఉంటుందన్నమాట. అక్కడ దీపం అనేది పట్టదు. అది నేను ఫస్ట్ చూసుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత దీపం పెట్టామంటే ఆ దీపం అంతా బయటే ఉంది. చాలా చాలా చిన్నది ఇచ్చాడు చూడండి. ఇటు సైడ్ వచ్చి శివపార్వతులు అనమాట అండ్ ఆంజనేయ స్వామి, అండ్ అటు సైడ్ వచ్చి వినాయక స్వామి ఉంటారు. మూడు సైడ్లు వాళ్ళు సిమెంట్ అలాగే పడిపోయింది అనమాట, వాటి మీద అలాగే ఉండిపోయింది ఆ బొమ్మల పైన. దాన్ని ఎంత కీకినా రాలేదన్నమాట, అలాగే లీవ్ చేశాను. ప్రజెంట్ అయితే హారతి ఇచ్చి మన సంధ్యా దీపం సిరీస్ని కంప్లీట్ చేద్దాము. జానుని మనుకి కూడా రోజు నేను దీపం పెట్టడం చూసి అలవాటు చేస్తున్నారు వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకోవడం. మనం ఏమైనా చేస్తుంటేనే వాళ్ళు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా నేను గెంట కొడతానని జాను కానీ హారతి ఇస్తానని చెప్పి మను కానీ బొట్టు పెట్టమని చెప్పి మను ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ కొంచెం మంచి అలవాట్లు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెద్ద చేయగలుగుతారనమాట. ఓకేనా? ఇవన్నీ మనం చూసే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా నేను చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా గైస్? మీరు కూడా కంప్లీట్ చేస్తున్నారా, మీరు కూడా ఛాలెంజ్ తీసుకున్నారా ఒకసారి కామెంట్ చేయండి నాకు. అండ్ నేను చెప్పాను కదా మీకు అగ్గిపెట్టి వెలిగించేటప్పుడు మీరు కూడా వెలగకపోతే ఇట్లా దేవుడి పేరు అనుకుంటున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి నాకు. అండ్ ఇప్పుడైతే హారతి ఇస్తున్నాను అనమాట. మీరు హారతి ఎలా ఇస్తారు? ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూశాను గైస్. నేను హారతి ఇలా ఇవ్వాలి, పైన ఒకసారి ఫేస్ దగ్గర హ్యాండ్స్ అండ్ స్టొమక్ కాళ్ళకి ఇలా ఇవ్వాలి అని చెప్పి చెప్పున్నారు. మీరు ఎలా ఇస్తారు? మీరేమి కోరుకుంటారు మనసులో కోరికలు? నేనైతే 6th డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను గైస్. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నా హారతి ఇచ్చేసాను, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒక్కసారి ఆ దీపం వచ్చి దేవుడి పటాల్లో వెలుగుతూ ఉంటుంది అనమాట. ఆ హారతి నాకు చాలా చాలా భలే ఆనందం వేస్తుంది. ఇప్పుడైతే మన డే 6 కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. డే 6 కూడా నేను దేవుడికి దీపం పెట్టేశాను అండ్ బాగా చేశాను.
మొత్తం రెడీ చేశాను అనమాట. పటాల మొత్తం రెడీ చేసి దీపం పెట్టి ప్రసాదంగా చక్కెర పెట్టాను అనమాట. ఈరోజు ఇలా గడిచింది డే 6. అండ్ ఈరోజు ఇంకో శుభవార్త కూడా ఉంది గైస్, నా 2000 అవర్స్ కంప్లీట్ అయింది. 4000 అవర్స్ కదా మొత్తం యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ అవ్వాల్సింది, నాకు 2000 కంప్లీట్ అయింది అనమాట. ఇంకా 2000 ఉంది అండ్ నెక్స్ట్ 2 మంత్స్లో అది ఖచ్చితంగా అచీవ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఈ 45 డేస్ పట్టిందనమాట 1000 అవర్స్కి అండ్ 40 డేస్ పట్టింది నెక్స్ట్ 1000 అవర్స్కి. ఈసారి ఖచ్చితంగా 30 డేస్లోనే ఫినిష్ చేయాలి గైస్. ఎట్లయినా మీ సపోర్ట్ చేయండి, నా వీడియోస్ మీ ఖాళీ టైం దొరికినప్పుడు నా వీడియోస్ చూడండి, ఫుల్గా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, పూజ సంబంధించిన వీడియోస్ కానీ, డ్యాన్స్ వీడియోస్ కానీ అండ్ హోమ్ బ్లాగ్స్ కానీ, ఫ్యాషన్ కానీ, మేకప్ కానీ, ఇంకేమన్నా షాపింగ్ గురించి మొత్తం నేను ఈ ఛానల్లో చూపిస్తాను అనమాట. దీస్ ఆర్ మై ఛానల్, మై కిడ్స్, మై ఫ్యామిలీ, మొత్తం ఈ ఛానల్లో నేను చూపించి ను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇంకా సపోర్ట్ చేయండి నన్ను. ఇంకా నా గోల్ని డిసెంబర్ లోపల నేను కంప్లీట్ చేద్దామనేది నా గోల్, 4000 అవర్స్. మీరే దాన్ని ఎలాగైనా నా న్యూ ఇయర్కి నా 4000 కంప్లీట్ అయ్యి నేను మౌంటేషన్కి అప్లై చేయాలనేది నా కోరిక, అది ఖచ్చితంగా నెరవేరాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాను, ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా దొరుకుతుంది అనమాట. ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా మీకు కొత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి ఛానల్ గురించి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి. ఇలా చేస్తే నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, కీప్ సపోర్టింగ్. ఓకేనా? బాయ్ గాయ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్, డే 7. కలుద్దాం.